आंध्र स्टाइल कोब्बरी चटनी एला प्रिपेर चेसुकोवालो नेनु ई रोज़ मीतो शेर चेसुकोबोतुन्नानंडी। कोब्बरी चटनी मन की ए टिफिन्स लोकैना अलागे राइस लोकैना चाला बागुंटुंदी, चाला सिंपल गा कूडा तयार चेसुकोवच्चु अन्नमाट। दानी कोसम फस्ट मन स्टव वेलिगिंची ओक मंदंगा अडुगु मंदंगा उंडे कड़ाई लेदा इंका वेरेदेदैना मीरु तीसुकोवच्चु। दानी स्टव मीद पेट्टि अदि कोद्दिगा हीट अय्याक मनं दींट्लो कोद्दिगा आयिल याड चेसुकोवाली। नेनु कोद्दिगा एक्कुव क्वांटिटी लो चेसुकुंटुन्नानु काबट्टि कोद्दिगा एक्कुव आयिल याड चेसुकुन्नानु। नेनु 3 కొబ్బరి చిప్పలు చేస్తున్నాను, సో ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను। ఆ ఆయిల్ హీట్ అయ్యాక నేను అందులో ఒక పిడికెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను। అవి కొద్దిగా వేగాక నేను అందులో రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి। ఇందులో మనం ఇంకా కారంకి కారమేమీ యాడ్ చేయం, మన కారం అంతా పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి వేసుకున్నాను। ఆ పచ్చిమిర్చి కొద్దిగా వేగాక నేను అందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, అది కూడా వేగిపోయాక నేను అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవాటిని యాడ్ చేసేసాను అన్నమాట। మనం కొబ్బరి ముక్కల్ని ఎక్కువ సేపేమీ వేయించక్కర్లేదు, దానికి కొద్దిగా వేడి తగిలితే సరిపోతుంది। సో నేను కొబ్బరి ముక్కలు కొద్దిగా వేడి చేశాక ఆల్రెడీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు। ఇది ఊరి చింతపండు, అందుకే నల్లగా ఉంది। సో నేను ఆ చింతపండుని కూడా యాడ్ చేసి కొద్దిగా వేడవగానే నేను స్టవ్ కట్టేసుకున్నాను అన్నమాట। ఆ మిశ్రమం అంతా చల్లారిపోయాక మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నేను జీలకర్ర తీసుకున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను, అంతా ఒకటేసారి అవ్వదు కాబట్టి నేను రెండు సార్లు మిక్సీ పట్టుకున్నాను। చింతపండు నల్లగా ఉంది కాబట్టి నాకు చింతపండు సారీ చట్నీ నల్లగా వచ్చిందండి। మీరు గనక కొన్న చింతపండు వేసుకుంటే మీకు చట్నీ తెల్లగానే వస్తుంది, ఇలా నల్లగా రాదు। మేము ఊరు నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మాది చట్నీ కొద్దిగా నల్లగా ఉందన్నమాట। నల్లగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి। ఒకసారి మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పండి। నేను మిగతాదంతా కూడా రుబ్బుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపులు యాడ్ చేసి, పోపులు ఎర్రగా అయ్యాక ఇంకా కొద్దిగా ఆవాలు యాడ్ చేస్తున్నాను। ఆవాలు ఎక్కువగా ఉండడం వల్ల చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। అవన్నీ చిటపటామన్నాక నేను ఇందులో ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నాను, అవి కొద్దిగా వేగాక నేను ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను। కరివేపాకు కూడా కొద్దిగా వేగాక మనం స్టవ్ ఆపేసి మాత్రమే ఆ కొబ్బరి చట్నీ మళ్ళీ వేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దీన్ని కొబ్బరి చట్నీని వేయించకూడదు। సో స్టవ్ ఆపేసిన తర్వాత నేను ముందుగా రబ్బు పెట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, దాన్ని పోపు పెట్టేసుకున్నాను అన్నమాట। పోపు పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, పోపు పెట్టుకోకపోతే అంతగా ఏమీ బాగోదు। సో ఇది మన కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఆంధ్రా స్టైల్లో। ఇలా మీరు ఎప్పుడైనా చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి। ఒకవేళ ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట, ఒక్కసారి ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పగలరు। అండ్ చట్నీ నల్లగా ఉందని దీన్ని టేస్ట్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది। ఈజీగా 2-3 ముద్దలు మీరు ఎక్స్ట్రానే తినేస్తారన్నమాట। ఇది ఓన్లీ రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి, అంతేకాకుండా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది। ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది అన్నమాట। నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।